వేములవాడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి దేవాలయంలో దిష్టి కుంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులైన మనోహర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సౌఖ్యంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణుకింది అశోక్, ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ సత్రం అధ్యక్షులు తాటికొండ పవన్, ప్రతినిధులు గుండ అశోక్, ఐత వెంకటేశ్వర్లు, కొత్త అనిల్ కుమార్, బెజవాడ నాగరాజు, బొమ్మ శ్రీధర్, ఎర్ర శ్రీనివాస్, దేవ సతీష్, గజవాడ నాగరాజు, పైడి కృష్ణ, ఎర్రవెల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దిష్టి కుంభాన్ని తీసి అంతా మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని, వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపారం కూడా బాగా జరగాలని చెప్పని, ఈ గ్రామానికి పట్టణానికి ఎలాంటి అరిష్టం జరగకుండా చూడు తల్లి, ఎలాంటి కీడు జరగకుండా చూడు తల్లి అని చెప్పని మరి ఆనవాయితీగా తమ పూర్వీకుల నుంచి కూడా మరి ఆర్యవైశ్యులు మరి ప్రతి ఏటా ఘనంగా అమ్మవారిని శాంతి పీసేటువంటి కార్యక్రమం దిష్టి కుంభాన్ని చేయడం మరి ఆనవాయితీకి వస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు మరి ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో కోలాహలంలో మరి చక్కటి కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించిన సందర్భంలో వారికి మరి మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దిష్టి కుంభం తీసినటువంటి సందర్భంలో ఎలాంటి అరిష్టం జరగకూడదు, ఎలాంటి కీడు జరగకూడదని చెప్పినటువంటి ఒక చక్కటి సంకల్పంతో, ఒక చక్కటి ఆలోచనతోటి ఆర్యవైశ్య సంఘం పట్టణ సోదరులందరూ కూడా ఇక్కడ అమ్మవారి సమక్షం చేసినటువంటి కార్యక్రమానికి అమ్మవారు మెచ్చి తమ సంపూర్ణ అనుగ్రహం, కృప, కటాక్షాలు ఆర్యవైశ్య కులానికి సంబంధించిన ప్రతి ఒక్క సభ్యుడితో పాటు ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తమ అమ్మవారి ఆశీస్సులు అందాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్య ఆశీస్సులతో ఆర్థికంగా మరి ముందుకు సాగే విధంగా అమ్మవారి దేవుడు ఉండాలని చెప్పి సందర్భంగా మా వైపు నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఆర్యవైశ్యులు వ్యాపారంలోనే ఉండడమే కాకుండా ఇతర వర్గాలన్నీ ప్రజలు కూడా బాగుండని చెప్పిన కోరేటువంటి కార్యక్రమం చేయడం ఆనందదాయకం, ఆనందమైనటువంటి సందర్భం తెలుస్తూ వారికి ఈ సందర్భంగా శుభాకాంక్ష దిష్టి కుంభం తీస్తున్న సందర్భంగా కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో గత 55 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసంలో దిష్టి కుంభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఎక్కడ లేని విధంగా ఆర్యవైశ్య మిత్రులతో ఈ కార్యక్రమం చేస్తారు. అందులో భాగంగా భాగస్వాములైన మాతో పాటు స్థానిక కౌన్సిలర్ మిత్రుడు మారం కుమార్ గారు కానీ, కోఆప్షన్ సభ్యుడు మిత్రుడు సర్వర్ అలిగాలు కానీ, అదేవిధంగా ఈ యొక్క వైశ్య ప్రతినిధులు, వైశ్య సంఘ అధ్యక్షులు కానీ, పెద్దలు తినడం అందరూ ప్రతి ఒక్క పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ ఆషాఢ మాస సందర్భంగా వైశ్య భవన్ వైశ్య సంఘ సభ్యులతో కుటుంబ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో వచ్చి వేద బ్రాహ్మణులతో ఈ దిష్టి కుంభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ఆనవాయితీగా చేస్తున్న సందర్భం మన సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ ఆ యొక్క ఆషాఢ మాసంలో మళ్ళీ సంవత్సర కాలం వరకు మా కుటుంబాలతో పాటు ఈ పరిసర ప్రాంత ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈ అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కుటుంబం సంతోషంగా ఉండాలని వాళ్ళ మొక్కులు, వాళ్ళ తరఫున మనందరి తరఫున వాళ్ళు ఈ కార్యక్రమం చేసినందుకు వైశ్య సమూహంలో ప్రతి ఒక్క సభ్యుడికి అందరి తరఫున మన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు రాబోయే మన సంస్కృతి సంప్రదాయాలు కానీ మన ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలను యువతకు ఆదర్శంగా కానీ రాబోయే తారాలకు ఆదర్శంగా నిలుస్తూ వర్షాలు పడి అందరూ ప్రకృతి పరంగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండడాని కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నట్టు మనందరం కూడా వాళ్ళందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండి ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములందరికీ మళ్ళొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.